సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ మరియు బైపాస్ శివార్లో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమార్ వారి సిబ్బంది సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ మరియు బైపాస్ శివార్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు మందిని వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 5600 రూపాయల నగదు ఆరు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమార్ ఆర్ఐ సంపత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.